हाई हलो नमस्ते నేను మీ జేపీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనాలిసిస్ అయినటువంటి గీతా నాయుడు గారు। సో ప్రెజెంట్ తెలంగాణ పొలిటికల్ గా అయినా లేదంటే ఆంధ్ర పొలిటికల్ ఇష్యూస్ అయినా చాలా మార్పులు చేర్పులు జరగడం జరుగుతుంది। సో ఈ రోజు మన జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయుర్భావ సభ పెట్టడం కూడా జరుగుతుంది। సో ఈ ఆయుర్భావ సభలో ఏమేమి జరుగుతాయి ఏమేమి మాట్లాడతారు అన్నది కూడా జనాలకు చాలా ఆసక్తికరంగా అటు టీడీపీ అవును అటు లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అవును చాలామంది ఆసక్తిగా ఎదురు చూడడం జరుగుతుంది। సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా ఉంటే తెలంగాణ విషయానికి వచ్చేసరికి కేసీఆర్ గారి మీద ప్రజల పట్ల చాలా విభేదం రావడం కానీ లేదంటే చాలామంది వ్యతిరేకత రావడం కానీ చూస్తున్నాం। దీని గురించి పీకే ప్రశాంత్ కిషోర్ గారిని కూడా తీసుకొచ్చి సర్వే చేయించడం జరుగుతుంది। ఈ సర్వేలో ఏం తేలన ఉంది, అసలు రాబోయే ఎలక్షన్స్లో కేసీఆర్ ప్రభుత్వం మరలా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదంటే బీజేపీ పార్టీ 4 రాష్ట్రాల్లో పోటీ చేసి గెలవడం జరిగింది, బీజేపీ పార్టీ తెలంగాణలో జెండా ఎగరేసే అవకాశం ఉందా లేదంటే మన టీపీసీసీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, అసలు దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం। సో మనతో పాటు గీతా నాయుడు గారు ఉన్నారు, ఆమెతో చిన్న కొంతసేపు చిట్చాట్। నమస్తే మేడం। నమస్కారం అండి, బాగున్నారండి? బాగున్నానండి, మీరు బాగున్నారా? ఏంటి మేడం అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితి ఏ విధంగా ఉందని అనుకోవచ్చు మనం? ఏపీలో చూస్తే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం చాలా వ్యతిరేకత ఉందండి। ఎందుకంటే అది ఆయన తీసుకొచ్చిన నవరత్నాలు కానివ్వండి, జగన్ అన్న అమ్మఒడి కానీ పిల్లల్ని కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వ్యతిరేకత ఉన్నాయి। ఇప్పుడు అమ్మఒడి కొంతమంది నాకు కాల్ చేశారు, మార్నింగ్ కూడా ఒకరు కాల్ చేశారు విజయవాడ నుంచి, ఒక మదర్ అనమాట, 2 పిల్లలు, ఆమెకి ఇప్పటివరకు మా అమ్మఒడి రాలేదంట। అంటే ఇప్పుడు ఒక వాగ్దానం చేసి రాజకీయాలు ఏంటంటే ఓట్ బ్యాంకింగ్గా చూస్తారు ప్రజల్ని, వాళ్ళు ఎన్నో ఇచ్చేస్తారు, ఉచితంగా ఇస్తామంటారు, లేకపోతే మమ్మల్ని గెలిపిస్తే మేమే చేస్తామన్నట్టుగా ప్రజల్ని లోపరుచుకునేట్టుగా మాట్లాడి ఓట్లు రాబట్టుకుంటారు। అది ప్రజలు కూడా గమనించాలి, గుడ్డిగా ఓటు వేయకూడదు। ఒక నాయకుడిని ఎన్నుకున్నప్పుడు ఆయన ఏంటి, అసలు ఆయన చదువుకున్నారా లేదా, ఆయనకి ఏమన్నా హత్యానేరాలు ఏమైనా ఉన్నాయా, కేసులు కానీ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, ఆయన ఎలాంటి వారు, అసలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఓటర్స్ తెలివిగా ఓటు వేయాలి। అది ఎలా ఉందంటే తెలంగాణ ప్రజలు ఒక గొర్రెల మంద అంటారు చూసారా, ఒక గొర్రె ఎటైనా వెళ్ళిపోతే దారి తప్పినా కూడా గొర్రె, ఈ గొర్రెలు కూడా అదే దారి అన్నట్టుగా వెళ్ళిపోతున్నాయి। అలా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే మనం గమనిస్తే కనుక। మొన్నే 1000 రోజులు పరిపాలన జరిగింది, ఒక రీసెంట్గా ఒక 5 డేస్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్ని రోజులు చూసినా కూడా ప్రజలకి అయితే ఏం ఒరిగింది అయితే నాకు తెలిసింది లేదు। కొత్తగా పన్ను, చెత్త పన్ను అంట, ఎక్కడ ప్రపంచంలో నాకు తెలిసి చెత్త పన్ను ఎక్కడ వేయలేదు, నేను వేరే కంట్రీస్లో కూడా నేను తెలిసిన వాళ్ళు అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా కాకుండా ఎక్కడ వేయలేదని చెప్పారు। మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కొత్త కార్యక్రమం ఎందుకు తీసుకొచ్చారు అంటే ప్రజలు వెన్నుముక విరగొడుతున్నారు, అక్కడ ప్రజలకు క్లియర్గా అర్థం అవుతుంది। చెత్త పన్ను అంటే దేని మీద, ఏ విధంగా ఇంటికి వచ్చి చెత్త తీసుకెళ్తారు కదండి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బండి మీద, దాని మీద కూడా 100 రూపాయలు, ఇంటికి 100। ఇప్పుడు నేనున్నానండి, నా ఇంటికి 100, పక్కన వాళ్ళు 100, అట్లా అనమాట ఒక్కొక్కరి మీద 100 వేసుకెళ్తే ఇప్పుడు మా దాంట్లో 30 ఫ్లాట్స్ అంటే 3000 వచ్చేసినట్టే ఒక బిల్డింగ్లో, అట్లా మొత్తం ఎంత వస్తుందండి? 5 కోట్లు ప్రజలు, ఏపీ ప్రజలు, అంతే 100 రూపాయల మీద ఇంటూ మీరే వేసుకోండి, ఇక మీకే అర్థమవుతుంది। అంటే ఇదేంటంటే ప్రజల్ని మభ్యపెట్టి ఓ పక్కన వరాలు ఇస్తున్నట్టు ఇచ్చి ఇటు పక్కన నుంచి ఇట్లా ఇస్తున్నారు, ఇట్లా లాక్కుంటున్నారు। అది ప్రజలు గమనించాలి, మనం ఏం చేయలేము ఇంకా, ఎందుకంటే వాళ్ళు గమనించి ఈసారి అయితే వైసీపీ రాదని నేను అనుకుంటున్నా, ఎందుకంటే టీడీపీ అయితే మొత్తం తుడుచుకుపెట్టిపోయింది, ఇక జనసేనకు కొంచెం ఛాన్స్ అయితే ఉంది। లేదు గొర్రెల మందులాగా మేము వెళ్తాం, ఆయన్నే నమ్ముతాం, గొర్రెలు కూడా కసాయవాడిని నమ్ముద్ది, మీకు తెలిసే ఉంటుంది, మంచి వాళ్ళు నమ్మదు, చంపేవాడినే నమ్ముద్ది, కసాయవాడు అంటారు కదా, అట్లాగే మళ్ళీ లేదు మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని మనం ఏం చేయలేము, వాళ్ళ కర్మ అనుభవిస్తారు। మొన్నటి వరకు చాలా సంవత్సరం పైన నుంచి దగ్గర అమరావతిలో రైతులు నిరాదీక్ష చేశారు, ఇక్కడే అమరావతి క్యాపిటల్ పెట్టాలి అని కూడా చాలా గంటాపథంగా లేడీస్ పిల్లలతో సహా బైఠాయించారు, ఎంతోమంది జైలు పాలయ్యారు, చాలామంది బాధపడ్డారు, లేనిపోని కేసులు పెట్టారు, చాలా జరిగినాయి మనకి, 1 కాదు 2 కాదు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, నిరుద్యోగ సమస్య చూస్తే మొన్న టీచర్లు కూడా చాలామంది అంతే అంత మేము దీన్ని ఖండిస్తామని చెప్పి కూడా ఎక్కడికక్కడ బంధించారు వాళ్ళని, ఒక అంటే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఆల్ఖైదా వాళ్ళు వస్తే మన వాళ్ళు ఎలా పట్టుకుంటారు, మన ఇండియన్స్ ఆర్మీ వాళ్ళు ఆ రకంగా, అంటే అక్కడ ఏం పరిపాలన ఉందా, ప్రభుత్వం ఉందా, అసలు ముఖ్యమంత్రి ఉన్నారా, అసలు లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందా లేదా, ఏం అర్థం కాని పరిస్థితి। మళ్ళీ ముఖ్యంగా చెప్పాలంటే గవర్నర్ గారు కూడా ఉంటారు, భూషణ్ గారు, మరి ఏం చేస్తున్నారు అంటే ప్రజలకి అబద్ధాలు చెప్పి వాగ్దానాలు నిలబెట్టుకోకుండా వచ్చి, అంటే సీటు దొరికితే చాలండి, సీఎం సీటు ఎక్కామా లేదా, ఎక్కాక ఆ వాగ్దానాలన్నీ మర్చిపోతారు, గంగా పాలైపోతాయి, ఈ ప్రజలు కూడా అలాగే ఉన్నారు, ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా అదే విధంగా కనిపిస్తున్నారు కదా మనకి। ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పాయింట్ అవుట్ చేసి మనం ఒక నిమిషం అండి ముందు నుంచి చూస్తే ఎక్కువగా కాంగ్రెస్ పరిపాలించింది. ఇప్పుడు వైఎస్ఆర్ అని పెట్టుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అది కూడా కాంగ్రెస్ పార్టీ. నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గా సీఎంగా చేశారు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు. అంతమంది ఎన్టీ రామారావు గారు చేశారు, పెద్ద రామారావు చనిపోయారు, ఆయన అల్లుడు వచ్చారు, ఆయన తర్వాత ఆయన వారసత్వంగా చంద్రబాబు గారు చేస్తున్నారు, ఆయన తర్వాత లోకేష్ గారు చేయాలని ఆయన అనుకుంటున్నారు, బాలకృష్ణ గారి కళ్ళు ఈయన కాబట్టి అంటే పగ్గాలు వాళ్ళ కుటుంబం మాత్రమే పరిమితం కావాలి. ఇక్కడ చూస్తే కేసీఆర్ కలవకుంట ఫలితమే అవ్వాలి అంటే బయట వాళ్ళు ఎవరు రాకూడదు. ఇప్పుడు తెలివిగా ఎవరైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయి పొలిటికల్గా ఎదగాలని చూస్తే ఎదగలేకపోతున్నారు. ఎందుకంటే యువతకు ముఖ్యంగా ఎదగనివ్వట్లేదు. ఎంత ఏజ్ అయిపోయినా వాళ్ళే ఉంటున్నారు. ఏజ్ అయిన వాళ్ళు అమ్మగా రామకృష్ణ అని చెప్పి ఇంట్లో కూర్చోవాలి, లేదా సూచనలు సలహాలు ఇవ్వాలి, యువతకు ఎక్కువగా ఇవ్వాలి. ఏ పార్టీ అయినా సరే, బీజేపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, కేసీఆర్ ఏదైనా ఎన్ని పార్టీ నేను చెప్తున్నాను, దేశం మొత్తం కానీ తెలుగు రెండు రాష్ట్రాల్లో కానివ్వండి, యువతకు ఎక్కువ ఇస్తే ఆడపిల్లలకు పిల్లలకి వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది, డెవలప్ అవుతుంది. వైసీపీ పార్టీలో యువత అనేది ఎక్కువ కనిపిస్తుంది అనుకోవచ్చేమో, యంగ్ లీడర్స్ కనిపిస్తున్నారు అనుకోవచ్చు కదా. ఎక్కడండి ఎక్కువగా నాకు తెలిసి 40+ లోనే కనిపిస్తున్నారు. కొడాలి నాన్నగారు ఉన్నారు, ఆయన ఏమిటి అసలు ఎక్కువ చదువుకోలేదు, ఆయనకి ఎందుకు మన అసలు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారా అనేది పెద్ద క్వశ్చన్. అది పోనీ ఇచ్చారే అనుకున్నారు, ఆయనకి అభిమానం, ఎవరు టీడీపీ నుంచి వచ్చేసారు కాబట్టి ఈయనకు అభిమానంగా ఏదో బిస్కెట్ వేయాలి కాబట్టి ఒక పదవి ఇచ్చారు. సరే ఇచ్చుకున్నారు, నిలబెట్టుకోవాలి కదా. ఆ పదవి తగ్గట్టుగా ఆయన ఏమైనా మర్యాదగా మాట్లాడుతున్నారా? ప్రజలను చూస్తే ద్వేషిస్తాడు. అపోజిషన్ అయినా ఇప్పుడు ఒక రూలింగ్ పార్టీ తప్పు చేసినప్పుడు అపోజిషన్లు మాట్లాడతారండి, మాట్లాడదని చెప్పే రైట్ ఎవరికి లేదు. ప్రజాస్వామ్యంలో మనకి రాజ్యాంగంలో కల్పించింది, ఒకవేళ తప్పు చేస్తే మీరు తప్పని మనం అడిగే హక్కు మిత్రపక్షాలకు ఉంటుంది. ఎవరు రూలింగ్ పార్టీ వాళ్ళని అడిగినప్పుడు మంచిగా ఆన్సర్ చెప్పాలి, తెలుగు నేర్చుకోవాలని ముఖ్యంగా. నేను చాలా డిబేట్లో కూడా చెప్పాను, కొడాలి నాన్నగారికి మళ్ళీ మీ ఛానల్ ముందుకు కూడా చెప్తున్నా, తెలుగు భాష నేర్చుకోండి, తెలుగు అక్షరాలు నేర్చుకోండి, ఆ నుంచి ఆహా వరకు బండిరా వరకు. అంటే తెలుగు రాదు నాకు తెలిసి నాని గారికి, కొడాలి నాని గారికి, వైసీపీ మినిస్టర్ గారికి ఆయనకి తెలుగు రాదు. నేను చాలా విషయాలు చెప్పాను, ఎందుకంటే ఆయన బూతులు మాట్లాడతారు, అది నాకు నచ్చదు. నాకే కాదు యావత్ ప్రపంచానికి నచ్చదు, ప్రపంచానికి చెప్తున్నాను. బూతులు మాట్లాడడం గొప్ప అనుకుంటారు, రౌడిజం అసలు చేయకూడదు. మీరు నిజంగా తప్పు చేస్తే ప్రజలు అడుగుతారండి, అడిగే హక్కు ఉంది. మీరు ఓట్లు వచ్చి అడుక్కున్నప్పుడు చెప్పు తీసుకోవడం మీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? కేసులు పెడతారు, ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉంది, పదవులు ఉన్నాయి. ఇప్పుడు అంటే వచ్చేసారు కాబట్టి ఏమైనా ఒకటేంటి 2, 4, 5 కేసులు ఇరికిచ్చేస్తారు. ఇలా చాలామంది ఇప్పుడు ఏపీలో చాలామంది ఉన్నారు కూడా అట్లా అంటారు. రైతులు అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, జాబ్ హోల్డర్స్ అవ్వచ్చు, నిరుద్యోగ సమస్య నోటిఫికేషన్ ఏమంటే జైల్లో పెట్టిస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజాస్వామ్యం ఇది, సోషలిస్టులలో లే మనం, ఇదేమి చైనా కాదు, మంది రష్యా కాదు, మనం అది కాదు, మన ప్రజాస్వామ్యం. అందులో భారతదేశంలో మన ప్రపంచంలో చూస్తే భారతదేశానికి ప్రజాస్వామ్యం మంచి పేరుంది. అలాంటి దాంట్లో ఉంటూ కూడా అవన్నీ తెలుసుకోవాలి, విలువలకు తగ్గట్టుగా మాట్లాడాలి, విలువలకు తగ్గట్టుగా నడుచుకోవాలి, ఎదుటి వాళ్ళకి గౌరవించాలి, గౌరవించుతో మాట్లాడాలి. కౌంటర్ వేయండి, వాళ్ళు తిడితే మీరు కూడా మాట్లాడండి గట్టిగా, దాని తగ్గట్టుగా ఇవ్వండి క్వశ్చన్కి ఆన్సర్. అంతేగాని బూతులు తినడం ఎంతవరకు కరెక్ట్? చాలామంది తిడుతున్నారు, మరి ఇవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారు చూశారు, చూసి కూడా ఆయన ఎందుకు ఊరుకున్నారు? మరి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారు, దాని మీద నో కామెంట్. నేను ఒక ముఖ్యమంత్రి అయ్యి ఆయన బాగా చదువుకుని ఎడ్యుకేటెడ్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద పదవిలో ఉంటూ కూడా 5 కోట్ల ప్రజల్ని పరిపాలిస్తున్న ఒక మహా మనిషి కూడా ఆయన పక్కన వాళ్ళు మాట్లాడేటప్పుడు సస్పెండ్ చేయాలి, కొన్ని రోజులు కనీసం ఒక 10 days 15 days ఇట్లా మాట్లాడకూడదని రూల్ పెట్టాలి. అది ఏం లేదు అసలు, ఏంటో అంటే మాట్లాడి బాగా మాట్లాడారు నా పార్టీ వాళ్ళని సంకలు గుద్దుకుంటారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? నాకు అర్థం కాదు అది, అది ఎంతవరకు కరెక్ట్? చూసే వాళ్ళకి మాకు టీవీ పెట్టాలని ఆశయం వస్తుంది. మాకు ఒక శాసనసభలో కానీ, ఏదైనా శాసనసభలు జరుగుతున్నప్పుడు కానీ, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కానీ, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు బడ్జెట్ సమావేశాలు కానివ్వండి, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు లేదు అది తప్పని ఏదైనా ఎదుటి వాళ్ళు ఏదైనా మాట్లాడితే అపోజిషన్ వాళ్ళు టైం ఇవ్వాలి, మీరు టైం ఇవ్వాలి. అది మీరు నిజంగా మీ తప్పు లేకుండా ఉంటే నిరూపించుకోండి. నిజంగా మీరు మంచితనంగా చేస్తున్నప్పుడు, ప్రజలు బాధలు లేవు అన్నప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మీ గవర్నమెంట్, మీరు పరిపాలిస్తున్నారు, మిమ్మల్ని నమ్మి కూడా ప్రజలందరూ 5 కోట్ల మంది మీకు ఓట్లు వేశారు. ఏదో కొత్తగా వచ్చారు జగన్మోహన్ రెడ్డి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అందరికీ, కలిసిన వాళ్ళందరికీ హక్ చేసేసుకోవడం ముద్దులు పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మనం అందరం చూసాం, అందరికి తెలిసిన విషయం, కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు అది. మరి అంత వేరే విధంగా పెట్టారు, దాని మీద కామెంట్ చేయట్లేదు. ముద్దులు పెట్టారని చెప్పాక ఏ రకంగా పెట్టారు అది ప్రజలు గమనించుకోవాలి, ఆయనకు తెలియాలి, మీడియా వాళ్ళకి తెలియాలి. మీడియా వాళ్ళు తెలిసినంతగా నాకు తెలియదు. ఏమొకప్పుడు కొన్ని మీడియాలు అంటే కొంతమంది వ్యతిరేక అలాగే వ్యతిరేకించారు, కొన్ని ఛానల్స్ ఉన్నాయండి పని కట్టుకొని వేస్తారు అవన్నీ, నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు మీడియా గురించి. అలా మరి అంత ప్రేమగా ఉన్నప్పుడు ప్రజల మీద అంత ప్రేమ ఎందుకనేది మా సీటు ఎక్కినప్పుడు ఎందుకు చేయట్లేదు? సీఎం అయినప్పుడు చేయాలి కదా. వచ్చి కరెంట్ రేట్లు పెంచేయటం, కూరగాయల ధరలు పెరిగినా పట్టించుకోపోవటం, గ్యాస్ మన సీఎం ఎక్కువ పెంచేస్తారు. అవి వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినా కూడా వీళ్ళు స్టేట్ గవర్నమెంట్లో ఏమవుతుంటే ఇక్కడ కేసీఆర్ గారు కూడా తెలంగాణలో ఎక్కువ పెంచేస్తున్నారు. అది ప్రజలకు నడ్డి రకంగా ఉంటుంది, కానీ అసలు మధ్యతరగతి వాళ్ళు కానీ ఇంకా పేదవాళ్ళు కానీ ఎలా బతుకుతారు? కోటీశ్వర్లు బానే బతున్నారు. నేను ఎప్పుడు గొప్ప వాళ్ళ గురించి మాట్లాడను. నేను ఎక్కువ మాట్లాడేది మిడిల్ క్లాస్, దానికన్నా అప్పర్ ఇంకా లోపల లోయర్ వాళ్ళు ఎలా బతుకుతారు? గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలంటే 1000 రూపాయలు అయిపోయింది. ఎలా బతుకుతారు వాళ్ళు? అంటే తినద్దా? కూరగాయలు కనీసం కూరగాయలు తినద్దండి సామాన్యులు కూడా. అందకుండా అలా కొండకి పోతుంటే ఎలా? ఇవన్నీ కూడా ఒక సీఎంగా అయినప్పుడు ప్రజలు వాళ్ళ సొంత బిడ్డల్లాగా పరిపాలించాలండి. ఓట్లు వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడి ఓటు వచ్చాక సీటుగా వచ్చేసాక మాకు తెలియదు అన్నట్టుగా ఉంటాం. అది చాలా అసలు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. మా వర్డ్స్ నాకు రావట్లేదు. చాలా దరిద్రం, చాలా అన్యాయం, దుర్మార్గమైన ఆలోచన అనమాట అది. అలా కాకుండా ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోండి. అసలు పబ్లిక్ పర్సన్కి పబ్లిక్ టైం ఉండాలండి ప్రతి సీఎంకి. ఇక్కడ కేసీఆర్ గారు ఇప్పుడు దాకా పెట్టలేదు. 7 సంవత్సరాలు దాటిపోయింది మహానుభావుడు. ఆయనకి ఎంతసేపు ఫామ్ హౌస్లో పట్టుకోవడం తప్ప రెండో పని లేదు కేసీఆర్ గారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కానీ ఎప్పుడైనా పబ్లిక్ ఒక టైం ఉంటుందండి, గంట మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పబ్లిక్ టైం ఉంటుంది. ఎవరైనా వచ్చి డైరెక్ట్గా వచ్చి కలిసి మాట్లాడచ్చు. అలా ఉంటే ఈజీగా ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పుంటారు డైరెక్ట్గా, సార్ ఇలా ఉంది మా ఏరియాలో డ్రైనేజ్ సమస్య ఉంది, వాటర్ రావట్లా, కరెంట్ లేదు, లేదా మాకు జాబ్స్ లేవు, ఏదో ఏది ప్రాబ్లం ఉంటే అది ఆ సమస్య ఆ ఏరియాని బట్టి చెప్పుకుంటారు. ఇప్పుడు చూడండి మనం ఆంధ్రాలో కొన్ని జిల్లాల్లో చూసుకుంటే కనుక కిడ్నీ సమస్య వస్తుంది, వాటర్ ప్రాబ్లం. తెలంగాణలో కూడా చూస్తే నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో చాలా ప్రాబ్లమ్స్ వాటర్ గురించి. మరి ఇవన్నీ ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలు మన భారతదేశం స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైన అయినా కూడా మనం ఇంకా సమస్యల మీద మాట్లాడుకుంటున్నాము, చట్టాల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ నాయకులు వచ్చి మనకి ఏం చేశారు? ఈ నాయకుల వల్ల ప్రజలకు ఏంటి ఒరిగింది? ఏమీ లేదు. అది కాంగ్రెస్ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు. మొత్తానికి ఇక్కడ ఈ రెండు ఒక రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్గా వాళ్ళ చేతిలో ఉంది. ఇంకా కరెక్ట్గా లెంత్గా వెళ్ళాలంటే నేను క్లియర్గా చెప్పేస్తున్నాను, ఒప్పనగా అయిపోయి టీడీపీ వాళ్ళేమో కమ్మబ పార్టీ, వైసీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రెడ్డిస్. అంటే ఈ రెండు చేతులు మాత్రమే, రెండు కులాల మధ్యలోనే ఒక రాష్ట్రం బంధింపబడింది. మరి వాళ్ళు వచ్చారు, చేశారు, ఏం చేశారు? ప్రజలకి ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడు చూసే కొత్తగా ఏదో సారా తాగి చనిపోయారని చెప్తారు, రోజుకొకరు చనిపోతున్నారంట తూర్పుగోదావరి జిల్లాలో. నేను వాళ్ళు మార్నింగ్ కూడా చూశాను, చాలా బాధేస్తుంది నాకు. ఆడవాళ్ళు అలా ఆయన ఫోటోలు పట్టుకొని ఏడుస్తున్నారు. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనుకోకుండా చెప్పకుండా లేదేదో వాళ్ళ హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయారని చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ తప్పు చేసింది అన్నప్పుడు తప్పును ఒప్పుకోవాలి. సారా తాగి చనిపోయారు, సారా వల్లనే జరిగిందని చెప్పి వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు లేడీస్. మరి దా రకంగా ఎందుకని పోలీసులు ఇంట్రాగేషన్ చేయలేకపోతున్నారు? అంటే పోలీసులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తే ఆయన కనసైగులోనే పనిచేస్తుంది అక్కడ. అందుకే అక్కడ డీజీపీ గారు మా చేంజ్ చేశారు రీసెంట్గా, మొన్న ఈ మధ్య మనం చూసాం గౌతమ్ సవంగాన్ని. అంటే ఆయన చెప్పినట్టుగా కూడా చేశారు, చేసినా కూడా ఎందుకు మరి ఆయన మార్చారు? అది వాళ్ళకే తెలియాలి. అది ఇంకా లోపల ఇంకేం జరిగినాయో. ఏ అధికారం పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలో ఉన్న వాళ్ళు చట్టాన్ని పాలిస్తారు కదా, తప్పకుండా అండి. ఆ చట్టాన్ని చుట్టంగా వాళ్ళ చేతిలో పెట్టి ఏ పార్టీ అయినా సరే చేసే పని అదే. ప్రజెంట్ అన్ని పార్టీల గురించి నేను మాట్లాడలేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్, ఉన్న పార్టీ గురించి నేను మాట్లాడుతున్నాను. పార్టీ వాటి గురించి నేను కామెంట్ చేస్తున్నాను. కొన్ని పార్టీస్ ఉంటాయి వాళ్ళు ఏమైనా అంటే ఆ పార్టీకి మనం ఛాన్స్ ఇస్తే కదా వాళ్ళు ఎలా చేస్తున్నారు మనకు తెలియటానికి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, లాస్ట్ ఇయర్ అడిగారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇస్తే నేను నా పరిపాలన చూడండి, నచ్చపోతే ఓకే అన్నారు. అది బాగానే ఉంది, ఒక ఛాన్స్ ఇస్తే నష్టమే లేదు కదా, మన ఆస్తులు ఏం పోవు కదా. కొత్త నాయకుడు అందరూ ఆరాధ్య దైవంగా పూజిస్తారు ప్రపంచంలోనే, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే. పెద్ద సునామీ ఆయనకి, పెద్ద ఫాలోయింగ్ ఉంది ఆయనకి. ఆడవాళ్ళండి, పిల్లలండి, పెద్దవాళ్ళండి, ఏజ్ అమ్మమ్మ నాన్నమ్మ ఏజ్ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసే సేవ ఆయన ఎంతోమంది అభిమానించే వ్యక్తికి 2 చోట్ల పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవకూడని కారణం ఏంటి అనుకోవచ్చు మనం? అది ప్రజల దురదృష్టంగా నేను భావిస్తానండి. అది పవన్ కళ్యాణ్ గారి పార్టీ కానివ్వండి, జనసేనకు కానీ ఏమాత్రం వ్యాప్తంగా అభిమానులు ఉన్నారో దేవుడి కింద కొలుస్తారు అంటారు. మరి అంత అభిమానం ఉన్నప్పుడు 2 చోట్ల పోటీ చేయడం జరిగింది, అది ప్రజల దురదృష్టం అండి. ప్రజలు నమ్మి ఆయనకు ఓటు వేయాలి. ఏదో మా మీటింగ్ పెట్టగానే వచ్చి పవన్ కళ్యాణ్ గారు సీఎం, పవన్ కళ్యాణ్ గారు చొక్కాలు చంపేసుకొని హారాన్ని కొట్టేయడం అది కాదు. అవన్నీ ఏం చేయాలంటే ఓటు బ్యాంకంగా మీరు మలుచుకొని ఓట్లు వేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ ఇవ్వండి, మిమ్మల్ని ఆశలు అడగట్లేదు ఆయన. జనాలకి నమ్మకం లేదంటారా? నమ్మాలి, నమ్మకం కాదండి. ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే ఒక పూట అన్నం 2 విధాలుగా ఉంటుంది, ఒకటి సినిమా పరంగా ఉంటుంది, రాజకీయ పరంగా వేరే ఉంటుంది. ఆ రాజకీయంగా కొంచెం ఇంకా డెవలప్ అవ్వాలని చెప్తాను నేనైతే ఆ విషయంలో. ఆ హీరోగా అయితే మంచి ఫాలోయింగ్ ఉందని నో డౌట్, దాంట్లో మాత్రం నేనేమంటానంటే ప్రజలు కూడా ఒక కొత్త మనిషి వస్తున్నారు, వచ్చి అడిగారు అన్నప్పుడు మనం ఒక ఛాన్స్ కూడా తప్పలేదు. ఒక వ్యక్తిగా కనుక మనం పవన్ కళ్యాణ్ గారు చూస్తే మహోన్నతమైన వ్యక్తి, విలువలతో కూడిన వ్యక్తి. నేను కళ్ళారా చాలా క్లోజ్లో ఆయనతో పాటు తెలంగాణలో కూడా నేను తిరిగాను. ఆయన బ్యాగ్లో మనం చాక్లెట్ బిస్కెట్స్ ఎలా పెట్టుకుంటామో చిన్నపిల్లలకి, అట్లా డబ్బు కట్టలు పెట్టుకొని బ్యాగ్లో తిరుగుతారు పెద్ద పెద్ద బ్యాగ్లో. ఎవరైనా బాధ వచ్చి సార్ ఇట్లా ఉందని కానీ ఇమ్మీడియట్గా వాళ్ళ కళ్ళమట్ డీల్ వస్తుంది, ఈయన కళ్ళమట్ డీల్ వచ్చేస్తాయి. నేను నా కళ్ళారా చూశాను, లైవ్ నేను చూశానండి, ఎవరో చెప్పడం కాదు, చెప్తే ఇదివరకు విన్నాను. కానీ నా కళ్ళారా చూశాక పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఒక రకంగా ఉన్నారు, ఈయన పవన్ కళ్యాణ్ గారు అని చాలా ఆశ్చర్యం ఇస్తుంది నాకు. రియల్గా చూసేసరికి చాలా షాక్ అయిపోయింది. ఇప్పటికీ నాకు షాక్ అనిపిస్తుంది. డబ్బు కట్టలు తీసి ఇచ్చేస్తుంటారండి అంత మంచి వ్యక్తి కానీ ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇవ్వడంలో తప్పలేదు. ఆంధ్రప్రదేశ్కు మీ టీవీ ముఖంగా చెప్తున్నా, ఇచ్చి ఆయనకు ఒక సీఎంగా ఇస్తే కనుక ఆయన ఏం చేస్తారో ఏంటో చూద్దాము, ఎంత బాగా పరిపాలన చేస్తారో కూడా తెలుస్తుంది. చాలా అప్పులు అయితే మునిగిపోయిందండి, ఏపీ చాలా అప్పులు అయిపోయింది, చాలా మునిగిపోయింది. చంద్రబాబు గారు ఉన్నప్పుడు కొన్ని అది క్యారీ అవుతూ వచ్చింది, ఇంకా ఈయన పెంట మీద పెంట అన్నట్టుగా ఇంకా ఎక్కువ చేసేసారు, ఇంకా ఎక్కువ అయిపోయింది. కరోనా ప్రాబ్లమ్లు మొత్తం మన రాష్ట్రం ఒకటే కదా, ప్రపంచవ్యాప్తంగా కూడా నష్టపోయింది కదా. కరోనా గురించి పక్కన పెట్టండి, కరోనా వచ్చింది నేను కాదన్నట్లు, దానివల్ల కూడా ఆర్థిక సంస్థ చాలా చిన్న భిన్నం అయిపోయింది, చాలా జీవితాలు కథలాతలాకుతలాలు అయిపోయినాయి. నేను ఒప్పుకుంటాను, దాన్ని ఏకీభవిస్తాను మీతో పాటు. కానీ రూలింగ్ కూడా చూసుకోవాలి కదా. ఆయన మొన్న అన్నీ చూసిన రెంట్లు పెట్ట అమ్మేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. రూలింగ్ చేయాలి, కొత్త నిరుద్యోగ సమస్య తగ్గించాలంటే ఏం చేయాలండి? ఫ్యాక్టరీలు పెట్టాలి, కంపెనీలు పెట్టాలి, ఐటీ వాళ్ళని డెవలప్ చేయాలి. ఎంతసేపు వైజాగ్ అంటారు, వైజాగ్ ఒకటే ఉంది ఏపీలో, విజయవాడ డెవలప్ చేయొచ్చు, మన చాలా ఉన్నాయి జిల్లాలు చూసుకుంటే కనుక, ఈస్ట్ వెస్ట్ ఏదో అక్కడ ఏ వాతావరణానికి ఏం సరిపోతుందో చూసుకొని అక్కడ కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టుకుంటే అనంబలమైన కూడా తగ్గుతుంది కదా. ఎంతసేపు వీళ్ళకి ఏంటంటే రెవెన్యూ కావాలి, ఏంటంటే డ్రింక్ మద్యపానం. ఇక్కడ కేసీఆర్ అంతే, అక్కడ జగన్మోహన్. మద్యపానం అంతా విపరీతంగా పెట్టేస్తారు. కరోనా టైంలో కూడా టీచర్లు కూడా దౌర్భాగ్యం ఏంటంటే టీచర్లు కూడా తీసుకెళ్ళి పడేశారు జాబ్. అక్కడ నువ్వు జాబ్ చేయి, లైన్లో పంపించు అందరిని, మాస్క్ లేసుకుని ఒకటి మీద ఒకటి పడుకుంటే అంటే అక్కడ అంతే జనాలు కూడా తాకుండా బతకలేకపోతున్నారు. అసలు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినప్పుడు ఎందుకు నిలబెట్టుకోలేదు ఆయన? అంటే ఆ వాగ్దానం తప్పినట్టే కదా. ఇలా చాలా ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారి. కాబట్టి ఇవన్నీ గమనించి ఇప్పటికైనా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడేలాగా లేవంటారు మీరు? ఉన్నాయి అంటే ఆయన ఒక చేతికి ఇస్తున్నారు, ఇంకో చేతి పక్కన తీసేసుకుంటున్నారు. ఒక పక్కన పథకాలని చెప్తున్నారు, రెండో పక్కన అన్ని పనుల పరంగా అవతలు చేస్తున్నారు కదా. ఇంకేముంటుంది? జనాలకి పథకాలే కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ లాగే ఎవరు కనిపించట్లేదు. ఇది కూడా గమనించండి నేను చెప్తున్నాను. ఇక్కడ తీస్తున్నారు, రూపాయి తీసుకుంటున్నారు, ఇస్తున్నారు, ఇక్కడ 10 రూపాయలు లాగుతున్నారు. ఎవరికి లాసు? ప్రజలే లాస్ పోతున్నారు. అది బాగా లెంత్గా మీరు బాగా ఆలోచించండి, బుర్రబెట్టి. ప్రజలు కూడా అర్థమవుతుంది మీకు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు, ఏదో ఇచ్చేస్తున్నారు, 2 బెడ్రూమ్ ఏదో స్థలాలు ఏదో అంటున్నారు. ఎంతమందికి ఇచ్చారు? అది వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చారా? నిజంగా ప్రజలకు ఇచ్చారా? అంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఏమైనా ఇచ్చారా? నాకైతే డేటా రాలా. నాకు ఇక్కడ కేసీఆర్ గారు 2 బెడ్రూమ్ కూడా ఎక్కువ టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చింది. నాకు వచ్చిన డేటా, నాకు వచ్చిన దాని మీద మొన్న మిదానే మా ఏదో జిల్లాలో చెప్పారు, మొత్తం టీఆర్ఎస్ నైట్ ఫోన్ చేసేసి వాళ్ళకే కేటాయించారట. అది ఏంటి? అది ఎంతవరకు కరెక్ట్? నిజమైన పేద ప్రజలు ఎవరో కనుక్కొని వాళ్ళకి ఫలాలు అందేటట్టుగా చూడాలి. వాళ్ళకి వైట్ కార్డ్, రేషన్ కార్డు ఉందా లేదా, ఆరోగ్య బీమా ఉందా, వర్తిస్తుందా లేదా, కొన్ని డాక్టర్స్ తీసుకోరు. అది ఏంటి అనేది చూడాలి. గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్తారు, గవర్నమెంట్ హాస్పిటల్ నిజంగా మెడిసిన్సే ఉండవు. అట్లా ప్రతిదండి చాలా సమస్యలు ఉంటాయి. అన్నిటి మీద దృష్టి పెట్టి ప్రజలు సంతోషంగా ఉండేటట్టుగా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగాలి. అప్పుడే ఒక సీఎం సక్సెస్ అవుతాడు, అప్పుడు ప్రజలు నమ్ముతారు. రెండోసారి మీరేం క్యాన్వాస్ కూడా వెళ్ళక్కర్లే, ఇంటికి వెళ్ళి కూడా అడుక్కోక్కర్లా, వాళ్ళు ఆటోమేటిక్గా మీకు ఓట్లు వేస్తారు. వేయలేదంటే మిమ్మల్ని నమ్మలేదని అర్థం. ఇది ఇంకేంటంటే వీళ్ళు డబ్బులు, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా డబ్బు ఉంది, కేసీఆర్ గారికి డబ్బు ఉంది కాబట్టి బాగా కోట్లు ఖర్చు పెడతారు. దానివల్ల కూడా మన గెలిచింది ఆంధ్రాలో. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన దగ్గర అంత డబ్బు లేదు, అస్సలు. ఆయన సినిమా ఒకటి చేస్తేనే భార్య పిల్లల్ని పోషించుకోవాలి, ఆఫీసు రెంట్లు ఆయన చూసుకోవాలి, ఆఫీసులో ఎంప్లాయీస్ చూసుకోవాలి, పార్టీ నడిపించుకోవాలి. ఏదైనా ఊర్లో వెళ్తే అక్కడ మీటింగ్ పెడితే కూడా అన్నిటికీ ఈయన ఖర్చు పెట్టుకుంటారు. ఎవరిది 1 రూపాయి అడగరు, ఆశించరు కూడా. ఆయనకి ఇష్టం ఉండదు. ఎక్కడ మహాసభలు పెట్టినా ఏదైనా సరే మొత్తం ఆయనే చూసుకుంటారు ఖర్చు. మరి ఆయన సినిమాలు చేయడంలో తప్పులేదు. మరి అందరూ ఇప్పుడు వచ్చినా కూడా చాలా మంది బిజినెస్ చేసుకుంటున్నారు కదండి. సినిమాలు చేయొద్దని కూడా ఎవరు అనలేదు కదా. చేస్తారు, చేయాలి కూడా. ఎందుకంటే ఆయనకు ఇన్కమ్ సోర్స్ లేదు. ఆయన బిజినెస్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, అదే ఆయనకి పాపం. ఆయన అది తప్ప ఇంకేం తెలియదు ఆయనకి. ఫస్ట్ నటుడే కదా ఆయన, తర్వాత కదా ఆయన పొలిటికల్. రోజా గారు ఉన్నారు, ఆవిడ యాక్టరే, తర్వాత మానేసింది. ఆవిడ ఎమ్మెల్యే కానీ ఆవిడకి వేరే బిజినెస్ టీవీ షోలు చేసుకుంటున్నాము. టీవీ షో ఆవిడ అది, మరి అది సినిమాలకి అది దగ్గరే కదా, చిన్న టీవీ అది పెద్ద షో అంతే కదా. ఎవరు ఊరుకుంటున్నారండి? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారంటే వ్యక్తిగా కావాలని, రాజకీయంగా ఎదుర్కోవడం దమ్ము ధైర్యం లేక వైసీపీ పార్టీ వాళ్ళు బురద జల్లటానికి పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి దరిద్రమైన, నీచమైన, నికృష్టమైన అస్త్రాలు వేధిస్తారు. ఏమి ఎన్ని వేసినా కూడా పవన్ కళ్యాణ్ కాల గోటికి కూడా ఏమీ అవ్వవు, ఇది కన్ఫర్మ్, నో డౌట్. మొన్న భీమనాయక్ సినిమాకి చూస్తేనేమో ఎంతమంది అడిగినా కానీ రేట్లు పెంచడం జరగలేదు. ఇప్పుడు ప్రభాస్ గారు మూవీ వచ్చేసరికి ఆటోమేటిక్గా రేట్లు పెంచడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏమనుకోవచ్చు మనం, ఏ విధంగా చూడవచ్చు? మీరు వేసిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. అది నేను చెప్పకల్లా ప్రజలందరూ కూడా తెలుసు. మన ఏపీ తెలంగాణ కాదు, ప్రపంచం మొత్తం జనాలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలేమో పిచ్చోళ్ళు కాదు, పబ్లిక్. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి ఆయన అంతకుముందే 10 రోజుల క్రితమే, 15 రోజుల క్రితం చిరంజీవి గారు, రాజమౌళి గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు అందరూ వచ్చారు, వెళ్ళి మాట్లాడి జియో కొంచెం ఆర్డర్ చేయండి, తప్పకుండా చేస్తానని కూడా చెప్పారు. తప్పకుండా చేస్తానని మాట ఇచ్చిన మనిషి ఎందుకు చేయలే? ఆయన చేతుల పని ఎందుకు అవుతుందండి? ఒక్క సైన్ చేస్తే అయిపోతుంది జియో. ఎవరు చెప్తున్నారు అది? కాకమ్మ కథలు. నేనైతే విన్ను, నాకు తెలుసు కాబట్టి. ఎవరు ప్రజలు వింటారో నాకు తెలియదు. అది ఆ దౌర్భాగ్యం. అది వాళ్ళ దురదృష్టం అది. కావాలని ఆయన ఇదే సినిమా కాదు, వకీల్ సాబ్ కూడా ఇదే జరిగిందండి. వకీల్ సాబ్ కూడా నేను మాట్లాడాను, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వచ్చేసరికి ఆయన సినిమా ఫ్లాప్ అయిపోవాలి, లాస్ అయిపోవాలని ఎవడు ఎన్ని పీకినా ఎన్ని చేసినా ఎవడేం పీకేది లేదు. పవన్ కళ్యాణ్ గారు తల మీద వెంటుగా కూడా పీకలేరు, ఎందుకంటే అదొక సునామీ, అదంతే, ఒక ఆకాశం, ఎవరైనా టచ్ చేయలేరు. ఆయన టచ్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఆయన సినిమా ఎంత తక్కువ పెట్టినా 10 సార్లు చూస్తారండి, చూస్తారు 10 సార్లు. నేనే చెప్పాను చాలామంది ఫోన్స్లో, టికెట్ ధరలు పెంచలేదు కాబట్టి ఒక్కరు 10 సార్లు చూడండి అన్న, ఒకటే సింపుల్ వాట్సాప్లో పెట్టేసి నేనే, అంతే. లాస్ అయితే మావలేదే, 200 crores క్లబ్లో వచ్చేసిందే మా పవన్ కళ్యాణ్ గారు, అంతే. ఫ్యాన్స్ అవ్వచ్చు, జన సైనికులు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు. అంటే కొంతమంది ఎలా చేశారో కూడా చూసేవాళ్ళు కూడా, వేరే హీరో వాళ్ళు కూడా ఎలా చూడాలి. ఇప్పుడు మహేష్ బాబు గారు అభిమానించే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు సినిమా చూడకుండా ధ్రువలేదు కదండి. అంతా ఇప్పుడు మనం పోటాడుకుంటాం, కానీ వాళ్ళందరూ బాగానే కలిసి ఉంటారు, హీరో చూస్తారు, అట్లేం లేదు. కాబట్టి ఏదేమైనా కూడా మంచిగానే సినిమా ఏమి అక్కడ ప్రాఫిట్ అయితే లాస్ అయితే అవ్వాలి నాకు తెలిసి. ఓకే, లాస్ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయండి. అంత నిత్యమైన, అంత ఉన్నతమైన విలువలతో కూడిన పెంపకం వాళ్ళ అమ్మగారు అంత బాగా పెంచారు, వాళ్ళ అమ్మగారు నాన్నగారు మెయిన్ అది. ఆ పెంపకం అలాగా కంటిన్యూ అయింది. అది ఇప్పటి వరకు చూసుకుంటే ఇది జనసేన పార్టీ పెట్టి చాలా ఇయర్స్ అవుతుంది, చాలా సభలు పెట్టడం జరిగింది. కానీ అన్ని సభలు కంటే ఇప్పుడు ఈరోజు జరగబోతున్న ఆవిర్భావ సభ అనేది అన్నిటికంటే ప్రత్యేకత ఉందని చెప్పడం జరుగుతుంది. అసలు దీని గురించి మీరు ఏం చెప్తారు? నిన్నటితో 8 years కంప్లీట్ అండి జనసేన పార్టీ పుట్టి, ఇవాళకి 9th year స్టార్ట్ బేబీ అనమాట. కానీ నాకు తెలిసి 8 సంవత్సరాల కూడా ఇంకా జనసేన స్ట్రాంగ్ అవ్వాలి, కొన్ని రూలింగ్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కొంచెం మార్చుకోవాలి సరే, నాకైతే నా అభిప్రాయం అండి. ఒక ఎనాలిస్ట్గా మైనస్ అంటే నాయకులు అని చెప్పుకొని ఏపీలో కానీ తెలంగాణలో కానీ స్టేట్ ఇన్ఛార్జ్లు లీడర్లు అని చెప్పుకొని తిరిగే వాళ్ళు, నేను పేర్లు చెప్పదలుచుకోవాలా, అందరూ ఉన్నారు, చాలా పేర్లు చెప్పండి టైం వేస్ట్ అవుతుంది మనకి. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని పక్కదావ పట్టిస్తున్నారేమో నాకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. లేకపోతే అంత దారుణంగా ఆయన ఓడిపోరు, ఆయన సీట్ కూడా ఆయన గెలవలేదంటే నాకు డిప్రెషన్కి వెళ్ళిపోయి అసలు చాలా బాధేసింది. నేను వార్తలు చూడలేకపోయా కూడా, ఒక అభిమానిగా, ఒక జన సైనికురాలకు అప్పుడు, ఇప్పుడు లేని పార్టీలో చాలా బాధ అనిపించింది. ఆయన సీటు గ్యారంటీగా గెలుస్తారనుకున్నాం. జేడీ లక్ష్మీనారాయణ గారు CBI డైరెక్టర్ వైజాగ్లో పోటీ చేస్తారు, ఆయన కూడా గెలుస్తారనుకున్నాం. అలా నేను ఒక 4-5 సీట్లు కన్ఫర్మ్ చేసుకున్నాను నా మనసులో నేను. కానీ ఆయన సీటు కూడా గెలవలేదు అంటే చాలా బాధాకరమైన విషయం. లాస్ట్ మూమెంట్ వరకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు లీడింగ్లో అని చెప్పిన తర్వాత కొద్దిసేపులో లేదు YCP వచ్చేసి అని చెప్పగానే నాకు అనిపించింది ఏదో మొత్తానికండి అక్కడ రిగ్గింగ్ అయితే జరిగింది ఏపీలో, నో డౌట్. దాంట్లో లేదండి, ఒక ఉన్నతమైన మనిషి ఫస్ట్ టైం వచ్చి ఆయన మీద ఏమి కేసులు లేవు, పోనీ ఏమైనా కబ్జాలు చేశారా, ఏమైనా మర్డర్లు చేశారా, ఒక నిమిషం జైల్లో ఉండొచ్చారా, అదేం లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు హిస్టరీ చూస్తే నీట్గా ఉండదు, ఎక్కడ ఏమి ఒక మచ్చ ఉండదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు హిస్టరీ చూస్తే చాలా ఉంటుంది. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి బాగా సంపాదించారు, తండ్రిని అడ్డు పెట్టుకొని ఒక అబ్బాయిగా. ఆ నాన్నగారు ఆయంలోనే ఏపీ మొత్తం ఉన్నప్పుడే, ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడే, అది అందరికీ తెలుసు, నేను చెప్పగల. అది ఎంత అనేది అది ప్రజలకే తెలుసు, నేను ఇంత అనే అమౌంట్ కూడా చెప్పను. కడపలో చాలా ఉంది ఆయనకి ఆస్తి, తరతరాలు తరగని ఆస్తి ఉంది ఆయనకి, జయమ్మ గారికి, ఆవిడికి, షర్మిల గారికి. మరి అంత ఉండి కూడా ఆయన జైలుకి వెళ్ళారంటే దేనికి వెళ్ళారండి? నా లోటలు ఎందుకు జైల్లో పెట్టరు? నేనేం తెల్లా, ఆ డబ్బు నేను తింటున్నా, ట్యాక్స్ కడుతున్నాం, సింపుల్. మరి ఒక మనిషిని ఆయన రావాలంటే బెయిల్ చేసుకుని కూడా బయటకు రావచ్చు, అంత డబ్బు ఉంది ఆయనకి. పెద్ద ఎన్ని కోట్లు ఇలా పడేసి ఒక లాయర్ని పెట్టుకొని బయటకు వచ్చే కెపాసిటీ, కేపబిలిటీ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ రాలేదంటే ఏంటి, అక్కడ జైల్లో ఉండి చెప్పకూడుతున్నారంటే ఏంటి అర్థం? అంటే తప్పు జరిగిందనే కదా. మరి అలాంటి తప్పులు తెలిసి ఉండి కూడా, జనాలు చూసి కూడా అలాంటి ఆయనకి వ్యక్తికి ఓట్లు వేశారంటే జనాలు ఎంత పిచ్చోళ్ళు, ఎంత వెర్రలు చూడండి. మీ ఛానల్ ముఖంగా నేను ఒక చెప్పాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారికి, నా అభిమానిగా, నా హీరోగా. ఏంటంటే ఓట్లేమో జగన్మోహన్ రెడ్డికి వేస్తారా పెచ్చమొహాలు, పెచ్చ ప్రజలు, ఓ ప్రజలకు సమస్యలు కోసం పవన్ కళ్యాణ్ గారు గుర్తుకొస్తారా? సిగ్గుందా అసలు ప్రజలకు? అసలు సిగ్గు సరం ఏమైనా ఉందా మీకు? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? పాటికి నిజంగా మీరు మనుషులైతే, నిజంగా మీరు అన్నం తినేవాళ్ళైతే మీరు ఓట్లేస్తే మీ జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్ని, మీ వాళ్ళని అడగండి మాకు వచ్చిన ఈ సమస్యలు మీరు ఎందుకు పట్టించుకుంటలేదు అని అడగండి. కానీ అపోజిషన్ కూడా చెప్పచ్చు, నేను తప్పనట్లేదు. కానీ ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు అయితే, మరి పవన్ కళ్యాణ్ గారు నమ్మ ఎందుకు వేయలేదు నా బాధ అది. అంటే అభిమానులు చెప్పుకుంటున్నారా లేదా ప్రజలందరూ చెప్పుకుంటున్నారా బాధలు? లేదండి, ప్రజలే చెప్పుకుంటున్నారు. అభిమానిగా ఏముంటుందండి, ఏముండదు. ఆయన సినిమా చూస్తారు, 10 సార్లు చూస్తారు, 20 సార్లు చూస్తారు, ఇష్టం ఉంటుంది, అది వేరే. అభిమానిగా కదా ప్రజలు. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతి రైతులకు ఆయన సపోర్ట్ చేస్తారు, మీరు చూసే ఉంటారు, నేను చెప్పక్కర్లా. అలా ఏ సమస్య వచ్చినా ఆయన అక్కడ ఉంటున్నారు. మొన్న మత్స్యకారులు కూడా పెద్ద మహాసభ పెట్టారు ఈటుగోదావరిలో, మీరు అందరూ చూసారు. అది అంటే ఎక్కడెవరైనా వచ్చి మాట్లాడేస్తారు, మాకు సమస్య ఉంది, మాకు ఇదంటే, అది ఏదైనా సరే కులాలకి మతాలకు అతీతంగా ఆయన స్పందిస్తారు. ఆయన ఏమి కులాలు మతాలకి ఏమీ ఇది కాదు, కట్టుబడి ఉన్న మనిషి కాదు ఆయన, అందరూ ఒకటే అంటారు. పవన్ కళ్యాణ్ గారు మౌనతమైన వ్యక్తి కాబట్టి మరి ఎందుకని ఆయన్ని వాళ్ళు పట్టించుకోరు, ఈయన ఎందుకు పట్టించుకోవాలి నాకు అసలు ఇప్పటికీ అర్థం కాదు. పట్టించుకోకూడదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టించుకోవాలండి? ఓట్లు ఏమంటేనేమో ఇదే లాస్ట్ లేదో అడిగేసినట్టుగా ఇదేదో ఫీల్ అయిపోయి ఒక ఓటు ఏంట్రా బాబు అంటే కూడా వేయలేరు. ఒక ఛాన్స్ ఇస్తే తప్పేముందండి, తప్పలేదు కదా. ఒక్కడే వంశపార్యమనంగా వాళ్ళ కుటుంబం ప్రపంచం అంతా మునిగిపోయే వరకు మొత్తం వాళ్ళేనా ఇక్కడ కలవకుంట్ల అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎంత దౌర్భాగ్యం అండి అసలు. ఒక కొత్త మనిషి వచ్చినప్పుడు చేస్తామన్నప్పుడు ఆ ఛాన్స్ ఒక మనిషి ఇచ్చిపోవడం తప్పలేదు కదా. అంటే నమ్మకం లేదనుకుంటా, సినిమా పరంగా ఉన్న అభిమానం ఆ నమ్మకం లేదని మీరు అన్నప్పుడు ఆ నమ్మకం ఏ నమ్మకం ప్రజలు వెళ్తున్నారు సమస్యల మీద దాని దగ్గరికి రాకూడదు. నోరు మూసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు వెళ్ళి అడగాలి. నేను ప్రజలను అదే అడుగుతున్నాను. సిగ్గు అంటే నిజంగా మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పుకోవద్దు. ఓటు వేశారు కాబట్టి దరిద్రం పోయి అడగండి. రైతులు అవ్వచ్చు, మత్స్యకారులు అవ్వచ్చు, ఎవరైనా సరే, చేనేత కార్మికులు అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, ఎనీ ఆర్టీసీ వాళ్ళు అవ్వచ్చు. బాధలు వచ్చేసరికి అన్ని పవన్ కళ్యాణ్ గారు సార్ ఇట్లా అట్లా ఏ ఓటు ఏమంటే మీ నొప్పా నేను ఆస్తులా కరిగిపోయినాయి. ఒక ఓటు వేయడానికి ఓటు ఎంత పవిత్రమైంది, ఎంత దారుణం అసలు. దానికన్నా పవర్ఫుల్ అయినది ఓటు, అంత పవర్ఫుల్ మనకి చేతిలో పెట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎంత బాగా యూజ్ చేసుకోవాలి దాన్ని, ఎంత బాగా మలుచుకోవాలి ఓటుని, ఆ మాత్రం ఆలోచన లేదు వాళ్ళకి. అసలు అర్థం పవన్ కళ్యాణ్ గారు స్పందించకూడదని చెప్తాను నేనైతే, నేను అభిమానిగా అంతే. నేను ఆవిర్భావ సభ పెడుతుంటే ఫ్లెక్సీలు గట్టా పెడుతున్నా, ఫ్లెక్సీలు మరలా రిమూవ్ చేస్తున్నారని నాదన్లు కూడా ఆయన నాదన్లు మరి ఆయన అడగడం, పోలీసులు వాళ్ళని అడగడం అన్నీ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఏంటి సభను గట్టా అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటండి. ఏ పార్టీ పెట్టినా జనాన్ని లారీలో ఎక్కిచ్చేసి కుక్కల్లాగా మేకల్లాగా మనిషికి ఒక 500 చికెన్ బిర్యానీ చేతిలో, మటన్ బిర్యానీ చేతిలో ఒక వాటర్ బాటిల్ పెట్టేస్తారు. మనిషికి ఒక 500 కూడా ఇస్తారు. కష్టపడడం సేపు కూర్చోవాలి కదండి, బ్యాక్ పెయిన్ వస్తుంది కదా, మందులు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఒక 500 ఇస్తారు, మంచిదే. అట్లా జనాన్ని తోలుకొస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైనా వాట్సాప్లో ఆయన మాట కూడా వచ్చి టీవీలో కూడా ముఖంగా చెప్పక్కర్లా. ఒక్క వాట్సాప్లో పలానా టైం పలానా ఊర్లో మీటింగ్ పెడుతున్నామంటే వాళ్ళ సొంత డబ్బులతో కార్లే కానివ్వండి, లారీలే కానివ్వండి, బస్సులే కానివ్వండి, వ్యాన్లే కానీ ఏదైనా సరే పెట్టుకొని సొంత డబ్బులతో వెళ్తారు. అది పవన్ కళ్యాణ్ గారు ఉన్న సత్తా. ఏకైక నాయకుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సొంతం అది. ఇంక ఏ పార్టీలో నాకు తెలిసి ఈ రోజు వరకు ఒక పొలిటికల్ అనాలిస్ట్గా నేను చూస్తున్నా 8 years నుంచి ఎక్కడ లేదు. ఇక్కడ కేసీఆర్ గారు మనం జరిగినప్పుడు కూడా ఎక్కడ మన పెట్టారు మహాసభ, అక్కడ కూడా మొన్న వాళ్ళే చెప్పారు 500 ఇచ్చారు, చికెన్ బిర్యానీ వాటర్ బాటిల్ పోతున్నామని చెప్పారు. ఖాళీగా ఉన్నాడంటే 500 వస్తున్నాయని పోయాడంట ఆయన, నాకు వాట్సాప్లో కూడా వచ్చింది. అట్లా డబ్బులు పెట్టుకొని జనాలను తీసుకొని వెళ్తున్నారు అంటే జనం బాగా కనిపించాలి, టీవీ కవరేజ్ అవ్వాలి కదా. అది అందరికి కూడా సొంత మీడియా ఉంది, పవన్ కళ్యాణ్ సొంత మీడియా కూడా లేదు. అది కూడా మైనస్ పాయింట్ వాళ్ళకి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు సార్ మీరు గుర్తించి మీరు ఒక 2-3 మీడియాలు మీరు కూడా ఓపెన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చాలా కొన్ని మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయండి, ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి, ఒకటే కాదు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు మొన్న పోటీ చేసినప్పుడు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ జనసేన అని వేరే విడిపోయి పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్లో మరలా 2 పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా అనుకోవచ్చా? అంటే టీడీపీ జనసేన అండి మళ్ళీ పొత్త నాకు తెలిసి పెట్టుకోకూడదు, పెట్టుకోరని నేను అనుకుంటున్నాను ఇక్కడ నా ఒక అనాలిస్ట్గా. పెట్టుకోకూడదు, పెట్టుకుంటే మాత్రం లాస్ పవన్ కళ్యాణ్ గారికి అండి. చంద్రబాబు గారు చాలా తెలివి, మేధావి అంటే ఎలాంటి మేధావి అంటే పక్కన మనుషులు తొక్కినా సరే ఆయన సీఎం అయిపోతారు. మొన్న కూడా అన్నారు నేను ఎలాగైనా సీఎం అవుతాను, అయితే అవునే మాకు అనవసరం అది. కానీ ఎలాగో టీడీపీ ఎలాగో తెలంగాణలో లేదు, ఏపీలో కూడా చాలా వరకు తుడిచిపెట్టిపోయింది. టీడీపీలో ఉన్న వాళ్ళంతా టీజీ వెంకటేష్ గారు కానివ్వండి, సుజనా చౌదరి గారు కానీ వీళ్ళంతా పెద్ద పెద్ద నాయకులంతా బీజేపీకి ఎప్పుడో వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. కాబట్టి ఏదో కొద్దిమంది ఉన్నారు ఆయన దగ్గర, అంత మాత్రాన ఏమి టీడీపీ వచ్చి పొడిచేయలేదు, పీకేదేమీ లేదు, వాళ్ళు ఏం గెలవరు. కానీ జనసేన సింగిల్గానే వెళ్ళాలి, అయితే బీజేపీ సపోర్ట్ అనేది తీసుకోవాలి. కానీ టీడీపీతో మాత్రం పొత్తు పెట్టుకున్నా మాత్రం పవన్ కళ్యాణ్ గారి పార్టీకే లాస్ అవుతుంది, ఇది నో డౌట్. ఇందులో మాత్రం ప్రజల అభిప్రాయం కూడా నాకు చాలామంది కాల్స్ కూడా చేస్తున్నారు, మేడం టీడీపీ పెట్టుకుంటే లాస్ అవుతున్నాను అంటే. మనం ఏం పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వెళ్ళి చెప్పలేము, ఆయన కలిసి మాట్లాడేంత సీన్ ఇవ్వరు, పక్కన నాయకులు అని చెప్పుకునే పెచ్చమకాలు. కాబట్టి నేను మీ టీవీ ముఖంగా ఏం చెప్తున్నానంటే టీడీపీతో మాత్రం పొత్తు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మాత్రం ఈయన మళ్ళీ మామూలుగానే ఉంటారు, ఆయన సీఎం అయ్యి మళ్ళీ 5 సంవత్సరాలు డ్యాన్స్ వేస్తాడు చంద్రబాబు. అక్కడ ఒరిగేది ఏమీ లేదు. అది ఈయన ఏంటంటే వాడుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు వాడుకుంటున్నారు పార్టీని, వాళ్ళ కార్యకర్తలు. ఎవరు తెలివిగా మన 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అని చెప్తున్న చంద్రబాబు గారు, అంతే, అంతకన్నా ఏమీ లేదు అక్కడ. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సభలు పెట్టినప్పుడు నాగబాబు గారు కనిపిస్తుంటారు, ఆయన మాట్లాడుతుంటారు, ఆయన ఇప్పుడు ఏ సభలో పెట్టినా కొన్ని సభలకు ఆయన కనిపిస్తారు. కానీ ఇప్పుడు వరకు చిరంజీవి గారు ఏ సభలో కనిపించడం, చిరంజీవి గారు మితభాష అండి మొదటి నుంచి నాకు బాగా తెలుసు. చిరంజీవి గారు మితభాష, చాలా నిదానంగా మాట్లాడతారు, చాలా సౌమ్యులు, గొప్పకొని వెంటనే దేనికి రియాక్ట్ అవ్వరు. ఆయన ఎక్కువ సినిమాల మీద ఫోకస్ చేశారు. ఎప్పుడో ఆయన పార్టీ అయిపోయింది, ఇంకేం లేదు, పార్టీకి అతీతంగా ఉన్నారు, ఏ పార్టీని కూడా ఎక్కడే కామెంట్ చేయరు. అసలు చిరంజీవి గారు ఏ పార్టీకి కూడా ఓటేసారు కూడా ఇప్పటికీ ఎవరికి తెలియదు, సీక్రెట్ అది. అదా ఉండాలి, అలాగే ఉండాలి అది ఆయన. కానీ నన్ను అడితే ఒక హీరోగా మంచి పేరుంది మంచి గ్రామర్ ఉందానికి ఇప్పటికి మంచి డాన్స్ చేస్తున్నారు సూపర్ చాలా ఇష్టం నాకు కూడా చిరంజీవి గారు అంటే కూడా వెళ్తున్నారు అలాగే ఉండాలి కూడా నన్ను అడుగుతున్నా పొలిటికల్ గా రాకూడదు చిరంజీవి గారు మళ్ళీ ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుంది అలా ఉంటమే మంచిది ఇక నాగబాబు గారు అంటారు ఆయన అలాగో ఒక పదవి రాష్ట్ర అధ్యక్షులకు ఏదో దేనికో ఇచ్చారు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఇచ్చినట్టున్నారు చిర పవన్ కళ్యాణ్ గారు ఆయన బ్రదర్ గా ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఒక పొజిషన్ లో ఆయన కనిపించినా పర్వాలేదు మాట్లాడొచ్చు కౌంటర్ ఇవ్వచ్చు అదే పొజిషన్ తో మాట్లాడొచ్చు అది తప్పు ఓకే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ ఇష్యూస్ ని చూస్తే అలానే తెలంగాణ మీద కేసీఆర్ మీద ఏమైనా వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చా 100% వచ్చిందండి దాంట్లో ఏం డౌట్ అండి మీకు తెలియదా మీడియా వాళ్ళకి మీరు అందరూ నన్నేగా చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు కదా అనాలిసిస్ కు మీరేం చెప్తారు నేనైతే 100% వస్తాను ఒక మహిళగా అయితే నేను చెప్తాను ఇక్కడ తెలంగాణ నాకు ఓటు హక్కు ఉంది ఇక ముందైతే ఎలక్షన్లో 24లో మాత్రం టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఉండదండి వచ్చే రూలింగ్ అయితే లేదు వచ్చే ఛాన్సెస్ అయితే లేదు నాకు తెలిసి బీజేపీ వస్తుంది ఇక్కడ బీజేపీ వెరీ స్ట్రాంగ్ ఉంది అందులో ఇప్పుడు 4 రాష్ట్రాల్లో కూడా దేశం మొత్తంలో 4 రాష్ట్రాల్లో విజయకేతము జెండా ఎగరేసింది బీజేపీ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట జరగదు అవ్వదు అసలు యూపీలో కూడా రాదు వాళ్ళు యోగి గారు రారు అంటే నేను చాలా టెన్షన్ పడిపోయి యోగి గారే రావాలని ఎంతమంది దేవుడు కూడా మొక్కుకున్నా నా కళ ఫలించింది నాది దేవుడు ఆలకించారు మళ్ళీ ఆయన వస్తారేమో అనుకున్నాం ఆయన యాదవ్ ఆయన పేరు ఏదో ఉంది అనిల్ యాదవ్ సునీల్ యాదవ్ ఆయన వస్తారనుకున్నాం ఆయన రాలేదు కానీ వచ్చారు కానీ రావాలండి బీజేపీ వస్తేనే ప్రజలకి మంచి జరుగుతుంది నా అభిప్రాయం ఓకే ఇప్పుడు కేసీఆర్ గారికి సపోర్ట్గా ఇప్పుడు ఒక టీం రావాలని చెప్పింది పీకే గారి టీము ఆ టీము ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏ పార్టీకి సపోర్ట్ చేసినా ఆ పార్టీ గెలవడం చూసాం మనం సో అలాంటిది ఇప్పుడు కేసీఆర్ గారికి సపోర్ట్గా ఒక టీం అనేది ఏర్పడి ఇప్పుడు నడిపిస్తుంది ఇప్పుడు ఆయన ప్రభావం ఏమైనా కనిపిస్తుందంటారా ఫ్యూచర్లో ఒక పీకే కదా ఆయన పేరు ప్రశాంత్ కిషోర్ కదా ఒక్క ప్రశాంత్ కిషోర్ కదా 100,000 ప్రశాంత్ కిషోర్లు వచ్చినా తెలంగాణలో మాత్రం ఓడిచ్చే అంత దమ్ము ధైర్యం లేదు బీజేపీ పార్టీ తగ్గేదే లేదు నో డౌట్ అనమాట ఎందుకంటే గ్రామ లెవెల్ నుంచి కూడా మంచి స్ట్రాంగ్గా ఉంది ప్రజలు కూడా చాలా మార్పు కోరుకుంటున్నారు ఎందుకంటే 2 సంవత్సరాలు ఏకంగా 2 సార్లు టీఆర్ఎస్ వచ్చింది మన తెలంగాణ వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఆయన వాగ్దానం చేశారు కేసీఆర్ గారు టీవీ ముఖంగా నేను చెప్తున్నా ఎల్కేజీ నుంచి పీజీ వరకు నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా అన్నారు కేసీఆర్ గారు ఇచ్చారండి మీరు ఇవాళ మీరు వాగ్దానాలు ఇచ్చి తప్పించుకోవడంలో ఫస్ట్ నంబర్ 1 దొంగలు మీరు మీ ఫ్యామిలీ అంతా కలవకుండా ఫ్యామిలీ అంతా ప్రజల సొమ్ము దోచుకోవడానికి మాత్రమే వచ్చారు కాబట్టి ఉన్నారు వాళ్ళ అమ్మాయిని కూడా అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసేసి మళ్ళీ మినిస్టర్ ఎంపీని చేశారు ఈ మధ్య ఏమిటిది అదే వేరే వాళ్ళైతే బయట అమ్మాయిని అయితే నన్ను చేయగలుస్తారా కేసీఆర్ గారు నేను అడుగుతున్నా నన్ను ఎమ్మెల్సీ చేయగలుస్తారా అడ్డదారిలో చేయలేరు ఎందుకంటే నేను ఎవరో మీకు తెలియదు కదా నన్ను చేయరు మీ అమ్మాయి కాబట్టి మీకు జీతం రావాలి అక్కడ మళ్ళీ సైడ్ డబ్బులు రావాలి అందుకని మిమ్మల్ని మీ ఫ్యామిలీ హరీష్ రావు గారు సంతోష్ గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత గారు 5 ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా వాళ్ళ బంధువులు ఎంతమంది ఉన్నారు ఇంకా మనం ఇంకా తీయాలి లెక్క అది నాకు తెలియదు ఇంత దారుణం కాబట్టి ఆయన రారు ఇప్పుడు ఈ నెల నుంచి మన బండి సంజయ్ గారు బీజేపీ ప్రెసిడెంట్ తెలంగాణ ఆయన పాదయాత్ర కూడా మొదలు పెట్టబోతున్నారు మరి ఓన్లీ హైదరాబాద్ తెలంగాణ అంతా మొత్తం తెలియదు ఇంకా నాకు తెలియాలి ఆయన సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు ఎప్పటికప్పుడు మీడియాకి దగ్గరగానే ఉంటున్నారు ప్రజల సమస్యల మీద పోరాడుతున్నారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కాబట్టి ఇవన్నీ మనం అనాలిస్ట్గా మనం అంతా కనుక చూస్తే బీజేపీ రావడం పక్కా నో డౌట్ అని నాకు అనిపిస్తుంది కేసీఆర్ గారికి బండి సంజయ్ గారు సరైన పోటీదారుడు అనుకోవచ్చా మనం ఏంటండి బండి సంజయ్ గారు కేసీఆర్ గారికి సరైన పోటీదారుడు అనుకోవచ్చా తప్పకుండా అండి దాంట్లో ఏం డౌట్ లేదండి ఆయన ఒక ఎంపీ కూడా అసలు కరీంనగర్లో గెలుస్తారో లేదో అనుకున్నారు కానీ మంచి గెలిచారు కదా నిజామాబాద్లో ఎంపీ కవిత అక్కడ కవితకి ఎదురే లేదంటారు కేసీఆర్ గారి కూతురికి మరి ధర్మపురి అరవింద్ గారు గెలవలేదండి తలకిందులు అయిపోలా మన దుబ్బాక ఎలక్షన్లో చూసాం మన రఘునందన్ గారు గెలవలా మా దుబ్బాక మాదే అన్నారు అంటే తెలంగాణ అంతా మీదేనా కొన్నారా ఏంటిలు ఏమండి ప్రజలది నాది కాదు కేసీఆర్ది కాదు నాది అంటే నన్ను కూడా కొడతారు జనాలు పట్టుకొని ప్రజలందరూ కలుస్తేనే కొన్ని గ్రామాలు కలిస్తే ఒక జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రం ఇదంతా ప్రజలు వాళ్ళు ఎవరిని నమ్ముకుంటారో వాళ్ళకి ఎవరు ఇష్టం ఉంటుందో ఆ టైంలో మైండ్ వాళ్ళకి వేసేస్తారు ఓటు అంతేగాని దుబ్బాక మాదే నేను ఇక్కడే పుట్టి పెరిగా నాదే నేనే గెలుస్తానంటే అది ఎట్లా రాంగ్ ఎస్టిమేషన్ వాళ్ళు రాంగ్ ఎస్టిమేషన్లో ఉన్నారు అది వాళ్ళ కర్మ అది టీఆర్ఎస్ కర్మ అది మనం ఏం చేయలేము దాన్ని కాబట్టి ఈ రకంగా మనం కనుక చూసుకుంటే మన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా చూస్తే చాలా సీట్లు బీజేపీ కవిసుకొని చేసుకుంది కాబట్టి నేనేమంటానంటే ఈ అన్ని రకాలుగా చూసుకుంటూ వెళ్తుంటే నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రం పక్కాగా వీళ్ళకే ఉంది ఛాన్సెస్ బీజేపీ గెలవటానికని నేను అనుకుంటున్నాను 90% 100% చెప్పలేను 90% అయితే ఉంది ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకి బీజేపీ పార్టీలో గెలిచినటువంటి ఈటల రాజేందర్ గారు అవని లేదా రాజసింగ్ గారు కానీ ముగ్గురు కూడా రానకుండా వాళ్ళని బయటకు పంపించడం జరిగింది దీన్ని బట్టి మనం ఏ విధంగా చూసే అవకాశం రాజేంద్ర గారిని దుబ్బా మన రఘునందన్ గారిని ఈటల రాజేందర్ గారు రాజాసింగ్ అని ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారండి. వీళ్ళు ఏదైనా సమావేశాలు మాట్లాడుతున్నాం అది రాంగు ఇట్లా కాదు ఇలా అని చెప్పినప్పుడు వాళ్ళు సమస్యలు ఎత్తకూడదు. వాళ్ళ దగ్గర ముందు వాళ్ళు ఏం చెప్పినా రైట్ అని ఊరుకోవాలి. వాళ్ళు ఏదైనా చేస్తే ఇది బాగుందా అని దాన్ని ఓకే అని చేయాలి. అదేదైనా సరే సమావేశాల్లో అది కాదని వీళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయడం చాలా బాధాకరము. అది సస్పెండ్ చేయకూడదు. అట్లాగా అంటే మీ చేతిలో అధికారం ఉందని చెప్పి చేస్తున్నారు. కానీ ప్రభుత్వం చాలా దుర్భరంగా ఉంది ఇక్కడ తెలంగాణలో. అయితే అది విద్యార్థులు స్టూడెంట్స్ వైపుగా కానివ్వండి, రైతులు చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క రైతు చనిపోయినా కూడా స్పందించరండి ఫ్యామిలీ, కల్వకుంట్ల ఫ్యామిలీ స్పందించరు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఆదిలాబాద్ జిల్లా బైంసాలో హిందువుల మీద అటాక్ చేశారు ముస్లిమ్స్. బండ్లు తగలబెట్టేశారు, ఇల్లులు తగలబెట్టేశారు. వాళ్ళని రాత్రి బయట నుంచే పెట్టేశారు, భయపడే నుంచున్నారు. కనీసం ఒక్కరు కూడా మీకు ఖండిస్తున్నాం అనక ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ కుటుంబంలో ఒక్క ట్విట్టర్ మినిస్టర్ అంటారు కేటీఆర్ గారిని, ట్విట్టర్ మినిస్టర్ ఏమైపోయాడు? నిద్రపోయాడు ఆ రోజు. సరే ఆ రోజు నిద్రపోయారు ట్విట్టర్ మంత్రి, నెక్స్ట్ డే కానీ నిద్ర లేచి ట్విట్టర్లో పెట్టచ్చుగా హిందువుల మీద దాడి ఖండిస్తున్నామని. ఖండిస్తున్నామని చెప్పరు హిందువుల మీద, ఎందుకంటే ఎంఐఎంలు వీళ్ళకి చుట్టాలి కదా, ఓట్ బ్యాంకింగ్గా చూస్తున్నారు. ఓట్లు ఎక్కడ పోతే చీలికిపోతే భయం. వాళ్ళు ఏదైనా అడిగితే వెంటనే ఓకే చేసేస్తారు, జీవో వెంటనే అప్పుడప్పుడు పాస్ చేస్తారు ఎంఐఎం పార్టీ వాళ్ళు. ముస్లిమ్స్కి కేసీఆర్ గారికి చాలా ఇష్టం, నెత్తి మీద పెట్టుకోవాలంటే మాకు అవసరం లేదు అంటే. మీకు ఒక్క ముస్లిమ్స్ అసలు మీరు గెలిచారా? హిందువులు ఓట్లు వేయలేదా? హిందువులు మీరంతా కూడా గమనించాలి. దీన్ని బట్టి మీరు ఎవరికి ఓటు వేయాలో మీరు ఆలోచించుకోండి. ఇంతకనే నేనేం చెప్పదలుచుకోవాలి. ఓకే, మన కేసీఆర్ గారు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఏమండి. మన కేసీఆర్ గారు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. డ్రామా డ్రామా. 4 జిల్లాలు 4 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డేనే ఇలా రావడం జరిగింది. సో రాబోయే ఎలక్షన్స్లో కూడా తెలంగాణ విధానం కూడా ఏ విధంగా ఉండబోతుందన్న భయంతో కొంత హాస్పిటల్లో వెళ్ళాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. దాని గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒక చిన్న క్వశ్చన్ నేను మీకు ఒక చిన్న సెకండ్ మీకు వేస్తా. ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగా అనుకోండి, ఇంత పెద్ద క్వశ్చన్ నేను చిన్న క్వశ్చన్. ఇది డ్రామా అంటారా రియల్ అంటారా? కేసీఆర్ గారు మీరు చూస్తున్నారు కదా మీడియా, ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి 7 సంవత్సరాల పరిపాలన అయింది, ఎలా అనిపిస్తుంది మీకు? అది నిజం అనిపిస్తుందా డ్రామా అనిపిస్తుందా? అది ఒక విధంగా వాస్తవం అవ్వచ్చు, మరి హెల్త్ ఇష్యూ అనేది నాకు తెలిసి అది నేను యాక్టింగ్ అనుకుంటానండి, డ్రామా అనుకుంటాను. ఎందుకంటే సింపతి, ప్రజల సింపతి కొట్టాలని చూసుకుంటున్నారు ఆయన. ఆ రకంగా ఓట్ బ్యాంకింగ్ పెంచుకోవాలి, ఎలాగో చీ కొడుతున్నారు అంటే. ఈ రోజుల్లో సింపతి ద్వారా ఓట్లు వచ్చే అవకాశం కొన్ని సింపతి మీద కూడా పడచ్చండి, చెప్పలేం. అలాగే కదా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కొట్టారు కదా ప్రజల్ని. మేడం ఆల్రెడీ నాగశ్రీను అనే ఇష్యూ ఒక ఇప్పుడు కాదు ఇంచుమించు 1 వీక్ బ్యాక్ నుంచి కూడా నడుస్తుంది. అది ఇప్పుడు అది కాస్త నాగశ్రీను వ్యక్తికి ఏదైతే ఇబ్బందితో బయటకు వచ్చి తన సమస్య చెప్పుకోవడం జరిగిందో ఆ సమస్య కాస్త పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఇది ముందుకు రావడం జరుగుతుంది. అప్పుడు అతను చెప్పడం జరిగింది ఇది నా సిచ్యువేషన్, ఇది నాకు ఈ బాధ జరిగిందని చెప్పిన వ్యక్తి ఇప్పుడు మరలా ఈ మధ్యన అసలు కనిపించడం లేదు. నాయ బ్రాహ్మణ్స్ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ సంఘ సభ్యులు ఎవరైనారో ఇతను హెల్ప్ చేయడం ముందుకు వచ్చారు. ఇంకా పోరాడుతూనే ఉన్నారు అతనికి మంచి ఫ్యామిలీ క్షమాపణ చెప్పలేని, కానీ నాగశ్రీ వ్యక్తి కనిపిస్తలేదు. దీని గురించి మనం ఏం లేదండి. వాళ్ళ అమ్మగారికి ఆ రోజు ఫస్ట్ టీవీలో వార్త చూడగానే వాళ్ళ అమ్మకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే వచ్చింది. నాని బాగా ఏడ్చాడు, అతను దగ్గర డబ్బులు లేవు అనేసి బాధపడుతుంటే నాకు మాట సహాయం మాత్రం ఒకసారి మోహన్ బాబు గారు చేశారు. 1 రూపాయి అయితే ఎప్పుడు ఎక్స్ట్రా కూడా ఏమి ఇవ్వలేదు, నా సాలరీ నాకు ఇచ్చారు తప్ప. అది 11 సంవత్సరాలు నమ్మకంగా చేశాను. చేస్తే కూడా 5 లక్షలు దొంగతనం చేశాను. ఆ దొంగతనం కూడా ఏంటి మేకప్ కిట్లు అండి, అది కూడా వాడేసినాయి. ఈ కరోనా టైంలో వాడేసింది ఎవడు వాడుకుంటాడండి? వేరే మేకప్ కిట్లు ఎవడు వాడుకుంటాడు? నాకు తెలిసి తీసుకెళ్ళినా అది మనం అంతా బాగా బ్రీఫ్గా ఆలోచించాలండి. ఏదైనా ఒక మనిషిని మీద దొంగతనం అంట పెడుతున్నామంటే అది ఎంతవరకు నిజమని మనం ఆలోచించాలి. అదే ప్రజలకు కూడా ఈజీగా అర్థమవుతుంది, అది పిక్చరే కాదు. అదొకటి ఆలోచించాలి. 5 లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు మేకప్ కిట్లు అని చెప్పి 17వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో జరిగితే మోహన్ బాబు గారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 22వ తారీఖు పెట్టారు. అంటే 5 రోజులు గడిచాక 6వ రోజు కేసు పెట్టారు. ఎక్కడైనా దొంగతనం జరిగితే మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ దొంగతనం జరిగితే అదే రోజు పెడతారా 2-3 రోజులు పెడతారా? ఒకవేళ 2-3 రోజులు వెళ్ళాక పోలీసులు ఏమో 2-3 రోజులు ఏం చేశారు నిద్రపోయావు ఏంటని గట్టిగా అడుగుతారు. చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు పోలీసులు, రెక్లెస్ లేకుండా, మర్యాద లేకుండా, అన్ఎక్స్పెక్టెడ్. మరి ఆ రోజు ఎందుకు వెళ్ళకుండా 5-6 రోజుల తర్వాత ఎందుకు వెళ్ళారు అంటే ఇదంతా ప్లానింగ్గా, ఇదంతా కూడా గమనించాలి మనం. ఒక అనలిస్ట్గా నేను చెప్తున్నాను, ఇదంతా నేనంటే అనలిస్ట్ చేశాను కాబట్టి నిజంగా దొంగతనం చేశారంటే మోహన్ బాబు తరఫున మనకు ఆలోచిస్తే నిజంగా నీకు దొంగతనం జరిగింది అనిపిస్తే కనుక మోహన్ బాబు గారు 6వ రోజు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. అబ్బాయిని అరెస్ట్ చేసేవాళ్ళు, కంప్లైంట్ ఇచ్చాక ఇంట్రాగేషన్ చేసేవాళ్ళు, వితిన్ 24 అవర్స్లో కేసు బుక్ అయ్యేది, కోర్టు సబ్మిట్ చేసేవాళ్ళు, కోర్టు డిసైడ్ చేస్తుంది. ఒక మనిషిని పట్టుకొని దొంగ అని చెప్పే రైట్ ఎవరికి లేదు. అది ఎవడైనా సరే పోలీసులు ఎంత పెద్ద డీజీ కానీ కమిషనర్ కానీ చెప్పడానికి రైట్ లేదు. అది ఎవరు డిసైడ్ చేయాలి? కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు ఎప్పుడు డిసైడ్ చేస్తుంది? ఎఫ్ఐఆర్ పెట్టి అది ఓకే అని ఇంట్రాగేషన్ అయ్యాక అంతా చూశాక వెళ్ళాక అది అంతా అయ్యాక చూసి చెప్తారు. అప్పుడు అబ్బాయికి ఏం శిక్ష వేయాలి, ఎన్ని రోజులు వేయాలి, జరిమానా ఏమన్నా వేయాలా ఏంటది కోర్టు డిసైడ్ చేస్తుంది. దొంగ 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 అంటే ఎట్లాంటిది, వాళ్ళ అమ్మగారు తట్టుకోలేక ఆమె బ్రెయిన్ స్ట్రోక్ కోసం హాస్పిటల్కి వెళ్ళారు. ఆ మూమెంట్లో డబ్బు లేదు కదా బాధపడ్డారు. టీవీలో చూసి ఒక సాటి మనిషిగా ముందు నుంచి మెగా ఫ్యామిలీ ముందుంటుంది ఎవరికైనా సహాయం చేయాలంటే, ఏ విషయంలోనే అందరికీ తెలిసిన విషయమే. అందుకని మా నాగబాబు గారు ఆఫీస్కి పిలిచి నా శ్రీనుకి పిలిచి 50,000 చెక్ ఇవ్వడం. ఆ విధంగా అనుకోవచ్చా, లేదంటే సానుభూతుడు అనుకోవచ్చా, లేదంటే మన మా ఎలక్షన్స్లో పోటీ చేయడం ఇది ప్రకాష్ రాజ్ గారికి సపోర్ట్గా నిలబడరు అంటే మీరు మీడియాలో మీరుగా క్వశ్చన్ అడుగుతున్నారా నన్ను, లేదా ఎవరైనా అంటే మీరు అడుగుతున్నారా? అది ఫస్ట్ చెప్పండి నాకు, జనాల యొక్క అభిప్రాయం మేము అడుగుతున్నాం. జనాలు అడుగుతున్నారా? నాకైతే ఎవరైతే ఫోన్ చేయలేదు. నాకు ఏపీ తెలంగాణలో చాలా మంది పరిచయాలు, నాకైతే జనాలు కూడా వచ్చాయని అంతే. లేదు అదేం లేదు, చాలా రాంగ్, అది ఎవరు అలా ఆలోచించొద్దు. ఒక వ్యక్తిగా ఆయన బాధపడుతున్నారని తెలుసుకొని 50,000 సహాయం చేశారు ఆయన, ఆయనకు తగ్గినంతగా. వాళ్ళ అమ్మకి నా హెల్త్ బాగాలేదు కాబట్టి డబ్బు లేదు కాబట్టి నువ్వు హెల్ప్ చేసుకో, అందులో వాళ్ళ పిల్లలు 2 ఆడపిల్లలు కూడా హెల్త్ బాగాలేదట. దానికి కూడా నేను అపోలో హాస్పిటల్ చెప్పి నీకు రికమెండేషన్ చేసి హెల్త్ ట్రీట్మెంట్ కూడా చేపిస్తామని కూడా నాగబాబు గారు ఆ రోజు నాగశ్రీనికి చెప్పడం జరిగిందండి. ఆయన హెల్పింగ్ నేచరు మెగా ఫ్యామిలీ ఫస్ట్ ఉంటుందండి. ఎవరు ఏమనుకున్నా ఇది మాత్రం నేను గంటాపదంగా నేను చెప్తున్నాను, హెల్పింగ్ నేచర్లో ఈ డబ్బు విషయంలో కానివ్వండి ఏదైనా సరే కానివ్వండి. మన కరోనా విషయం వచ్చినప్పుడు కూడా ఆక్సిజన్ సిలిండర్స్ చిరంజీవి గారు మన రామచరణ్ గారు కూడా ఇచ్చారు. అది ఏ రకంగా ఇచ్చారండి, ఏం ఆశించారు? అలాంటప్పుడు మీరు ఎందుకు జనాలు క్వశ్చన్ చేయరు, మీడియాలో ఎందుకు చూపించారు? అలాంటి మీడియాలో ఎందుకు క్వశ్చన్ చేయరు? ఏదనంటే మాత్రం వక్రీకరించి మాత్రం అడుగుతారు మీడియా వాళ్ళు కానివ్వండి ప్రజలు కానివ్వండి. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, దీన్ని ఏకీభవించి నేను మెగా ఫ్యామిలీ సహాయం చేయడం #1 నో డౌట్, దాంట్లో మాత్రం. మేడం ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఇది మంచు ఫ్యామిలీ నుంచి వచ్చి నాగశ్రీని గారికి ఎక్కడ క్షమాపణ చెప్పిన దాఖలు లేవు. ఎస్ అసలు చెప్పే అవకాశం ఉందంటారా? చెప్పండి, ఆయన ఇగో కానీ తగ్గితే కనుక చెప్పచ్చండి, తప్పైతే చెప్పడం తప్పలేదు. గొప్ప వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడే సౌతులను తొక్కేస్తామంటే ఇక్కడ ఊరుకునే అంత సీన్ ఏం లేదండి. ఇదివరకు ప్రజలు వేరు, ఇదివరకు ఉన్న రోజులు వేరు, ఇప్పుడు వేరు. వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు వచ్చేసి గొడవలు చేస్తే అంతకుముందు కూడా బ్రాహ్మణ్స్ కూడా మోహన్ బాబు గారి ఇంటి ముందుకు వెళ్ళి రాలేయటం గొడవలు చేయడం జరిగింది, అది చూసాం. ఇప్పుడు నాయి బ్రాహ్మణ్స్తో పెట్టుకున్నారు, ఇలా ఎందుకు ఇలా కాంట్రవర్సీగా జరుగుతుంది, ఇలా జరగకుండా చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. చూసారు కదండి గీతా నాయుడు గారి యొక్క అనాలిసిస్, ఇది ఎంతవరకు నిజమనేది మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మా లెజెండ్ టీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వాస్తవాలను మీరు అనుకుంటే షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.